మీరు సెక్రెటరీ ఉన్నాయి తెలాయున్నాయి నిజమా దెయ్యాలున్నాయా అవును చూడ్డానికి నూతులా కనబడుతున్నాయి నుయ్య నుయ్య కాదు నాగాల పాతాల లోకం బ్రేక్ తర్వాత చూడండి ఒక అద్భుతమైన ప్రపంచం నాగాల పాతాల లోకాన్ని మీరు చూడబోతున్నారు విశ్వ విజేత ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ ని తెలిసా ఎలా ఉంది చాలా ఇంది గా ఉంది అయితే ఇది తాగు నిమ్మకాయ నీళ్లు మెలిసేవారు మనం ఏ టెక్క ఆటో ఆటో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలెగ్జాండ్రియా నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారు ఇప్పుడు మనం అలెగ్జాండ్రియా అనే ప్లేస్లో ఉన్న మ్యాప్ పాయింట్ని చూస్తున్నారు కదా మెడిటేరియన్ సీ చుట్టూ యూరోప్ దేశాలకి దగ్గరగా అలెగ్జాండ్రియా ఉన్నాం మీరు చూసుకుంటే గ్రీస్ కూడా పక్కన ఉంది అలెగ్జాండర్ ఆ పేరుతోని అలెగ్జాండ్రియా వచ్చింది మొత్తం యూరోపియన్ కల్చర్ ఉంటుంది యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఓకే పూర్తిగా చూస్తే అన్ని రకాలు చూపిస్తాం చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఓకే సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి క్యూటీబే సో ఇప్పుడు మీకు కనబడుతుంది ఇది ఏంటంటే ఒక క్యాథడ్రల్ అనమాట సో మీరు చూసారు మ్యాప్లోని మొత్తం యూరోపియన్ సామ్రాజ్యాలన్నీ చుట్టూ ఉన్నాయి ఇది ఆఫ్రికా అంచులో ఉంది సో మెడిటేరియన్ సీ నుంచి అంటే ఈ యూరోపియన్ సామ్రాజ్యాలు ఎవరైతే ఉన్నాయో ఈ గ్రీసు సామ్రాజ్యాలు 1400 సంవత్సరాలు వీళ్ళందరూ వచ్చి ఈ కార్నర్ని ఈజిప్షియన్ సామ్రాజ్యాలను దండయాత్ర చేయకుండా కట్టారనమాట మొత్తం ఫుల్లీ ఎక్విప్డ్ చాలా బాగుంది ఇవాళ పిల్లల దగ్గర బెలూను నాకు మెలిసాకి నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం రా ఓకే బ్లూ ఒకటి 10 అదే చూడండి సో వచ్చేసాము క్యాథడ్రల్కి టికెట్స్ వేసే తీసేసుకున్నాము కుర్తిబే ఎండ మమ్మలుగా లేదు చంపేస్తుంది క్యాథడ్రల్ అదిరిపోయింది ఎంత అందంగా ఉండదు అంటే అంత అందంగా ఉంది సూపర్ ఉంది మెలిసి ఎలాగుంది చాలా బాగుందా మీరు చూసుకోవచ్చు క్యాథడ్రల్ అన్నీ అలాగే ఉంటాయి సందులో నుంచి కాలుస్తారు కన్నలు ఎట్టి అదిగో కనబడుతుందా కన్నం కనబడుతుందా మీకు కన్నం అదిగో అదిగో ఆ కన్నం దగ్గరికి వెళ్ళాలి చూసుకుంటే అదిగో కన్నం చూడండి ఎలాగుందో కన్నంలో నుంచి ఏటి ఉందో చూద్దాం ఇంకేటి ఉంటుంది సముద్రం ఉంటుంది సముద్రం కన్నం ఉంటుంది అమ్మయ్య ఇక్కడ నుంచి కాలుస్తారు అందరినీ టెక్నాలజీ చూడండి ఎలా కట్టారో ఎంత బాగుందో ఒకే రూట్లో నుంచి వెళ్తుంటే వావు కదా బాగుందే అన్నీ ఇవ్వలేదు ఉన్నాయి ఇటు ఒకలాగే ఉంది అలాగొచ్చినా ఇటు ఒకేలాగా ఉంది కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇంత సైజు సొరంగం ఉంది ఇక్కడ చాలా చిన్న సొరంగం ఉంది చిన్న సొరంగం అదిగో చిన్న సొరంగం ఏటుందో చూద్దాం మమిష్కాల్ ఏట్రుదే స్పెషల్ ఎఫెక్ట్ ఏట్రుదే ఇది ఇంతేనంటారా ఇటు డిస్కో లైట్ లాగా ఉంది ఇటు ఏట్లేదు దెయ్యాలు కూడా ఇక్కడ ఏటీ లేదు ఇగో ఇది లాస్ట్ కక్కోజీ అట ఇది బాత్రూమ్ చాలా ఓలి అమ్మ ఏటో బాత్రూమో ఏటో ఓడి అమ్మ వెరైటీగా ఉంది ఏటో మసీదు చూడండి ఎలాగుందో పురాతనమైన మసీదు పైన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఉందంటే కోట ఏం అర్థం అవ్వట్లేదు చిత్ర విచిత్రంగా ఉంది శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ ఎదిగో వావ్ కదా మళ్ళీ చూడండి ఇదిగో వావ్ కదా సూపర్ ఉంది కోటని కన్ఫ్యూజన్ చేస్తారండి మొత్తం ఆర్కిటెక్చర్తో పిచ్చెక్కించేస్తున్నారు అర్థం అవ్వట్లేదు ఏంటో ఎటు నుంచి వెళ్తున్నావో ఎటు వస్తున్నావో అన్ని దిక్కులు ఒకలాగా ఉన్నాయి ఇదిగో అదో దిక్కులు అన్ని దిక్కులు ఒకేలా కన్ఫ్యూజన్ చేసేస్తున్నాయి భలే ఉన్నాయి కదా చూడండి ఇది చూడండి ఒకలాగే ఉన్నది కదా మొత్తానికి కోట చూసేసాం నిజంగా ఈ శత్రు దుర్భేద్యమైన కోటలోకి ఎంటర్ అవ్వాలంటే శత్రువులు పరుగు దేశాల వాళ్ళకి నిజంగా ఆనుపణలు తెలిసి ఉండాలి అంటే ఈ కోటలోకి ఎలా ఎంటర్ అవ్వాలి వీళ్ళని ఎలా చేయాలి రక్షణ వ్యవస్థ చాలా బాగుంది మీరు చూసుకుంటే సిటీ అవుట్స్కర్ట్స్ అంతా క్లియర్గా కనబడుతుంది చాలా చాలా బాగుంది ఇక్కడ ఉన్న పనులందరికీ నేను 45 రూపాయలు చెప్పని ఇచ్చానండి ఎండ మామూలుగా లేదు ఎలా ఉంటున్నారని ఇస్తుంటే ఆ నోటికి 40 రూపాయల నోటికి ముద్దు పెట్టేసుకుని
అలా అలా అనుకుంటున్నాను. 40 రూపాయల కంటే వాళ్ళకి ఎక్కువ, అది 40 రూపాయలు ఎక్కువ. నిజంగా నేను చాలా కాలేజీలు చూశాను కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ, ఓషనోగ్రఫీ అండ్ ఫిషరీస్, అంటే సముద్ర శాస్త్రం, చేపల శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రాలు అంటారు, అలా సముద్రం కోసం ఒక కాలేజు, చేపల కోసం ఒక కాలేజు, చాలా బాగుంది. మీరు ఓషనాలజీని చూశారు, లోపలికి వెళ్ళి ఆ ఓషనాలజీలో ఏమేమి ఉన్నాయో అసలు ఈ అన్నీ చూద్దాం. ఓకే, మీరు చూసుకుంటే చాలా రకాల చేపలు, చాలా రకాల చేపలను పెట్టారు. మొసలి మనకున్నది, ఇదిగోండి పెద్ద త్రిమింగుల యొక్క స్కెలిటన్, ఓడి అమ్మ, కప్పలు, నత్తలు, నత్త గొల్లలు, ఆల్చిప్పురు, కొరలు, ఎన్ని రకాల పక్షులు చూసారా, అన్ని రకాలు, పెద్దవి చిన్నవి, ఫ్లెమింగోలు, అంటే ఇక్కడ వచ్చినవి. జాగ్రత్త, మేము ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు స్టూడెంట్స్ కోసం ఉంటాయి కదా, చూడండి ఎన్ని రకాల పక్షులు, ఒక రకాల పక్షి అని కాదు, రకరకాల పక్షులు, రకరకాల పక్షులు ఇక్కడ చూడవచ్చు, ఎన్ని రకాల పక్షులు, బాతులు ఇక్కడ చూడండి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయా, అన్ని రకాల పక్షులు బాగున్నాయి. కొరలండి, రెడ్ కొరలు, ఎర్ర రంగులో ఉన్నాయి కొరల్స్, మీరు చూసుకోవచ్చు గబ్బలు అవ్విని. షాపింగ్స్ అన్నీ లైన్గా ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం షాపింగ్స్. అప్పుల అన్నీ అన్నీ చెప్పలే, అన్నీ చెప్పలే. 60 60 మెలిసా, 60 60 మెలిసా ఎలా ఉంది? చాలా ఉంది, ఉంది. అయితే ఇది తాగు, నిమ్మకాయ నీళ్ళు. ఓకే, అదంతా తిరిగేసి వచ్చామండి, మామూలుగా లేదు, కళ్ళు బయలు గమ్మేశాను అనమాట. చాలా ఫుటేజ్ రికార్డ్ చేశాను. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, ముందు తినపోతే కళ్ళు తిరిగి పడిపోతుంది, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ ఏం తిన్న కదా, టైము 1 గంట అవుతుంది, తినేసి వేరే ప్లేస్కి వెళ్దాం. ఓకే, ఈ ట్యాక్సీలు కూడా ఓకే, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా 25, ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్తాం 25 రూపాయలు అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికైనా, కానీ చాలా జాగ్రత్త, మొత్తం మోలీ అయిపోతారు మీరు. చారికానంటే పిచ్చాట. సో లైబ్రరీకి వచ్చేసామండి, దీన్ని బబులితెక్క అంటారు. మెలిసా బబులితెక్క ఇస్ పోర్చుగీస్ ఆల్సో, రైట్? వాట్ యు కాల్ పోర్చుగీస్? బిబ్లియోథెక. బబులితెక్క, బబులితెక్క. అయితే ఈ లైబ్రరీకి వెళ్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం లైబ్రరీకి వెళ్ళి. ఓకే, బ్రెజిలియన్ కాఫీ. సో టికెట్ అయితే తీసుకున్నాము, 180 రూపాయలు అనమాట, ఎందుకంటే చరిత్ర అంతా ఉంటుంది కదా, మొత్తం విలువైన విజ్ఞానం లోపల ఉంటుంది కదా, ఇవ్వడంలో తప్పు లేదు. ఒక లైబ్రరీకి తండోప తండాలకు ఎంతమంది క్యూ వస్తారని లేదు, అంటే టెక్నాలజీ చేశారులేండి. సో పురాతనమైన ఈజిప్షియన్ నాగరికతని అక్కడ రాశారు, ఏది లిపి. ఆ లిపిలో తెలుగు లిపి దాగుంది తెలుసా, తెలుగు లిపి చూస్తారా, చూపించనా? అదిగోండి చూసారా, ఆ లిపి ఏ లిపో, తెలుగు లిపి చూసారా, తెలుగు లిపి. ఎవడో తెలుసా, సర్పసిస్, సర్పసిస్ ఏంటి, అలెగ్జాండర్ బుర్ర అండి. ఇదిగో ఇదిగో, ఇదే అలెగ్జాండర్ బుర్ర, చూడండి. ఈయన ఎవరో చెప్పండి, అలెగ్జాండర్ సోక్రటీస్, సోక్రటీస్ అద్భుతమైన కూజ, ఎంత బాగుందో అందంగా, పురాతనమైన కూజ చూసుకోవచ్చు. మమ్మీలు కరెక్ట్గా అలాగున్నాయా, మమ్మీ రాజు ఒరిజినల్, ఇది ఒరిజినల్, పోయినాడు అలాగున్నాడు, చచ్చిపోయినాడు అలాగున్నాడు. ఇదిగో మమ్మీ శరీరం, మమ్మీ శరీరం చూడండి, మమ్మీ శరీరం. శిలాపలకలు, శిలాపలకలు, శిలాపలకలు. నిజంగా వీళ్ళ ఆర్కిటెక్చర్ ఎందుకు, ఏమిటి, అలా త్రికోణం, బా టెక్నాలజీ మామూలుగా లేదు. మెలిసా చూసావా ఎలా ఉందో, చాలా బాగుందా మెలిసా? సోమనియా, వైసా, గిన్నెలు, తపాలాలు, మంతలు, అన్ని సామాన్లు ఉన్నాయి. సో గ్రంథాలయం లోపల రికార్డ్ చేయడం అవ్వదండి, ప్రతి దగ్గర ఫోను బొమ్మ వేసి ఉన్నాడు. అయినా మీకు తెలుసు కదా, తప్పదు నా వృత్తి ధర్మాన్ని నేను పాటించాలి, రికార్డ్ చేశాను. ఓకే, మనం ఈ అలెగ్జాండర్లో, అలెగ్జాండర్ గురించి తెలుసుకునే ముందు భారతీయుడి గురించి కూడా తెలుసుకోవాలి. అదైతే అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి అయితే, భారతీయుడి గురించి చెప్తున్నాం అంటే, ఇదిగోండి విశ్వ విజేత, ప్రపంచాన జయించిన ఈ అలెగ్జాండరు మీ అందరికీ తెలుసు. సో ఇతను గురువు అరిస్టాటలు అన్నారు ఒకసారి మాట్లాడుకునేటప్పుడు, గురువా గురువా భారతదేశం వైపు దండయాత్రకు వెళ్దాం అనుకుంటున్నాను, ఏంటంటావంటే, ఓ రే అలెగ్జాండరు నువ్వు విశ్వ విజేత కావచ్చు కానీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకరా, పప్ప కలిసేస్తావు అంటే, రా అలెగ్జాండర్ తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి అలెగ్జాండర్ కత్తులెట్టుకొని, గుర్రాలు వేసుకొని, వాళ్ళు శానాలను వేసుకొని భారతదేశం వైపు ప్రయాణించాడు. ఏమయ్యాడు, ప్రయాణించి వచ్చి ఎండ్ ఆఫ్ ద డే భారతదేశం చేతిలోని పప్ప కడిసాయి, మట్ట కడిసాయి, అంతే నీళ్ళు గారిపోయారు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, భారతీయుడు శక్తి సామర్థ్యాలు అమోఘం, అఖండం. అందుకే భారతదేశం మట్టి ఎంత విలువైనదని అలెగ్జాండర్కి తెలిసి చివరాఖరులో ఒప్పుకున్నాడు, భారతదేశం గొప్పది. కానీ అలెగ్జాండర్ ఒప్పుకున్నారు, అలెగ్జాండర్ గురువు ఒప్పుకున్నారు భారతదేశం గొప్పది, భారతీయ ప్రజలు గొప్పవాళ్ళని, కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు మటుకు ఒప్పుకోవట్లేదు. టికెట్ తీసుకొని వచ్చాము ఈ రోజుల్లో అంటే, మనకి ప్రపంచపు 7 వింతలు ఉన్నాయి, కానీ పురాతన కాలంలో ఇది ఒక ప్రపంచపు వింత అంట.
మామూలుగా లేదు, ఈ సూట్ కేసులు ఏంటి బాక్సులు అనుకుంటున్నారా? ఇందులో నిధునిక్షేపాలు దాసే బాక్సులు అనమాట, శవాలు అన్నీ దాచే రాళ్ళతో చెక్కారు. మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఆ పురాతన కాలంలో నుంచి ఇది వింత, ఏది ప్రపంచపు 7 వింతల్లోనే అప్పుడు ఒక ఉండేవి కదా, అప్పుడు వింతలు. చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు నాగాల పాతాల లోకం ఎప్పుడైనా విన్నారా? నాగాల పాత చూడడానికి ఇంతే ఉంది, కానీ దీని లోపల ఈ నిజ లోపల ఒక ప్రపంచమే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసి షాక్ అవుతారు. ఓకే, నాగాల పాతాల లోకం, నాగాల పాతాల లోకం. అదిగో అదిగోండి. ఓకే, వెళ్తుండి కొద్దీ వస్తుంది అది. అయ్యా కిందకు రావాలని కోరుకుంటున్నాను. అదిగో ఇంకా 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 రండి. భలే ఉన్నది. అంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీకు చూసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి, ఇదిగోండి ఇంకోటి, ఇంకో నది, ఇదిగోండి రండి, ఇదిగో అదిగో ఇదొకటి. సో నూతులకి 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 ఉన్నది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకోటి, ఇంకోటి మళ్ళీ చూపిస్తాను రండి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అది అద్భుతమైన నగరం, మహానగరం చూపిస్తాను చూడండి. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ టైపులోని ఈ లాజిక్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అదిగో చూసారా, నాగపాము బంధాలు అన్నీ. సో ఈ నూతులన్నీ చూసుకుని నాగాల పాతాల లోకంకి వస్తే మీకు వచ్చినన్నీ చూసుకుంటే ఇదిగోండి చరిత్ర మొత్తం, ఆ రోజుల్లోని అసలు ఏం జరిగింది, ఎలాగైంది అని చెప్పి శిలారూపంలోని ఇక్కడ మమ్మిఫికేషన్ ఎలా చేసేవారు, ఆత్మను ఎలా తీసుకెళ్లేవారు అని భావితరాలకి తెలియాలని చెప్పి అసలు సంస్కృతి సాంప్రదాయాన్ని ఈజిప్షియన్లు వీళ్ళు ఇలా చేసి అందించారు మనకు. చాలా బాగుంది నాగాల పాతాలలో. నేను ఉయ్యలు దాటుకొని వచ్చిన మనకి ఏమున్నాయో చూపిస్తాను రండి రండి. ఇదిగో ఎన్ని సొరంగాలంటే నుయ్య నుయ్యకో సొరండు, నుయ్య నుయ్యకో కన్నం, తెలుసుకోకపోతే చచ్చిపోతాం. మామూలుగా లేదు, ఇచ్చినాయి చెల్లిన కన్నాలు, సందులు, సమాసాలు, ఇదిగో బొక్కలు, ఎన్ని కన్నాలు, ఇదొక కన్నం, ఏ కన్నం ఏదో ఎవరిదో తెలియకుండా పోతామే. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎటు నుంచి ఎటు, అసలు మాయా ప్రపంచం అనే చెప్పుకోవాలి. నుయ్యల సొరంగమే చాలా బాగుంది, సూపర్. అందుకే ప్రపంచపు 7 వింత ఆ రోజుల్లో. సొరంగాల్లో సొరంగాలు మళ్ళీ, నుయ్యల సొరంగాలు సొరంగాలు మామూలుగా లేవు. అదిగో నుయ్యల సొరంగాల్లోని మళ్ళీ సొరంగాలు. ఓటి అమ్మ, అదిగో నుయ్యల సొరంగాల్లో సొరంగం. ఓటి అమ్మ, అలా వెళ్తున్న కొద్ది పిచ్చెక్కించేస్తుంది. సొరంగం సొరంగం, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలాగెళ్తున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియకుండా పోతుంది. అన్ని కన్నాలు 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 కన్నాలు, మామూలుగా లేదు సినిమా. ఏమండి చూడడానికి కన్నాలే ఉన్నాయి కదండి, మళ్ళీ కన్నాల లోపల మళ్ళీ బొక్క సొరంగం, బొక్క సొరంగం ఏది, కన్నాల లోపల బొక్క సొరంగం మీకు చూపిస్తాను చూడండి. కన్నాల లోపల బొక్క సొరంగం మళ్ళీ, కన్నాల లోపల బొక్క సొరంగం మళ్ళీ, ఈ సొరంగంలో నుంచి ఇంకో సొరంగానికి బొక్క, అలాగా బొక్కలు 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 బొక్కలు. ఈ అమ్మ బొక్కల సొరంగం కాదు కానీ నాగాల పాతాల లోకం అన్నందుకు నాగాల పాతాల లోకమే, మామూలుగా లేదు. అసలు ఏ బొక్క ఇందులో నుంచి వెళ్తుందో, ఏ బొక్కలో నుంచి ఎక్కడికి వెళ్తాము అసలు తెలియకుండా పోయింది. మొత్తం అన్ని బొక్కలు 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 బొక్కల సొరంగం అంటే మామూలుగా లేదు. ఏంటంటే వీళ్ళకి ఎంత చరిత్ర ఉందని మీరు అనొచ్చు. ఈజిప్షియన్ నాగరికత నేను ఊరికనే అనలేదు, పురాతనమైన నాగరికతలో ఈజిప్షియన్ నాగరికత ఒకటి ఉంది. సింధు నాగరికతకి కూడా దమ్ముంది, కాకపోతే మన మీకు తెలిసిందే కదా, మమ్మదీయులు మిగతా వాళ్ళందరూ నాశనాలు చేసి మన చరిత్రను సంకనాకించేశారు. మనకి ఉంది, కాకపోతే మన సింధు నాగరికత ఇంకా తవ్వకాలు చలుపుతున్నాయి. మనకి తవ్వకాల్లో బయటపడితే మన దగ్గర కూడా వెళ్ళతే మో ఏదో కరంచో కొట్టింది, ఏదో మో ఏదో ఉంటుంది, మనకి కూడా ఉంటుంది. చరిత్ర నిజంగా చాలా బాగుంది. ఈ ఏరియా మటుకు సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంకా ఈ నాగాల పాతాల లోకం చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది రియల్గా. ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఓకే ఏంటి మెలిసా ఫ్యాన్ అంటండి బాబు, నా ఫ్యాన్ కాదు మెలిసా ఫ్యానా, అందరికి ఫ్యాన్, అందరికి ఫ్యాన్ అంట సమన్యాయ. ఎక్కడ వైజాగ్ ఉంది, వైజాగ్ అనేది ఎక్కడెక్కడ ఉండేది, ఇక్కడ జెరూసలేం, జెరూసలేం నుంచి వచ్చావు, ఇంకా పండగ ఎంజాయ్. మెలిసా ఎవరు, మనం ఏంటి ఎక్కువ ఆటో. ఇప్పుడు మనం పొంపే పిల్లర్ అని ఒక ప్లేస్కి వచ్చాము, చాలా బాగుంటుంది అని అన్నారు. సో ఈ పొంపే పిల్లర్ చరిత్ర ఏంటంటే అలెగ్జాండర్ మహావీరుడు ఈ అలెగ్జాండ్రియా నగరంకి వచ్చి జెండా పాతిన ప్రదేశం. అది స్తంభం వేసి రెండు సింహాలు ఎట్టి అది అలెగ్జాండర్ మహావీరుడు వచ్చారా అని ఈ దేశానికి ప్రజలకి తెలియజేశాడు. అందుకే ఇది చిహ్నంగా పెట్టాడు పొంపే పిల్లర్. గట్టిగా చెప్పాలంటే గుళ్ళో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇది అలెగ్జాండర్ ధ్వజస్తంభం అంటారు. Mm-hmm.
మెలిసా నీ లైక్ ద సీసర్ బాగుందా? బాగుందండి. అన్ని బయట కొనుక్కోడానికి వచ్చాం. అన్నీ అమ్ముతున్నారు. మొత్తం నైట్ మార్కెట్. ఇదిగో ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇదిగో బట్టలు అవి. అదిగో మెలిసేత ఫోటోలు అందరూ ఫ్యాన్ ఫ్యాన్. 100 రూపాయలు కలజోడు. నెత్తి మీద బోలు కొన్నాను. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ చవక 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 అంటుంది. సో ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. పెద్దది ఉంది, చాలా పెద్దది. మామూలుగా